బుద్ధి తెచ్చుకున్న నక్క. నక్కకు సింహం అంటే కోపం, సింహానికి నక్కలంటే చులకన. అయినా నక్కలు తమ జాతి వృద్ధి చెందేదని, సింహాల జాతి అంతగా వృద్ధి చెందవని వెక్కిరిస్తూ ఉంటుంది. సరిగ్గా ఇలానే వెక్కిరించిన నక్కకు సింహం దాని పద్ధతిలో బుద్ధి చెప్పింది. ఒకరోజు నక్క సింహం ఉన్న గుహ వైపునకు వెళ్ళింది. మాటల మధ్యలో, మీకంటే మా జాతే పెద్దది, కనీసం 3 పిల్లల్ని కంటుంటాం, మీరైతే 1 పిల్లల్ని కంటారు అని హేళనగా నవ్వింది. సింహానికి కోపం రాలేదు, కానీ నక్కకు దాని మార్గంలోనే బుద్ధి చెప్పాలి అనుకుంది. నువ్వన్నది నిజమే, మీరు 4-5 పిల్లల్ని కంటారు, మేము కేవలం 1-2 మాత్రమే కంటాం అంది సింహం. నక్క సింహానికి తెలిసి వచ్చింది అనుకుంది. మీరు ఎన్ని పిల్లల్ని కన్నా అవి నక్కలే అవుతాయి, గాని మాలా సింహాలు కావు కదా అంది సింహం నక్కతో. అప్పటికి గాని నక్కకి బుద్ధి రాలేదు. తాను అనవసరంగా గొప్పలు చెప్పుకొని అవమానపడ్డానని గ్రహించి మెల్లగా తోక ముడుచుకొని తన దారిన తాను పోయింది. ఒకరోజు తాబేలు, పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు తాబేలు పక్షిని, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది. ఆ పక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపించింది పక్షి. కర్రపుల్లలతో చేసి ఉంది అదా అంది తాబేలు. అవును అదే, నేనే కష్టపడి కట్టుకున్నాను అంది పక్షి సంతోషంగా. దానికన్నా నా డొప్పే చూడ్డానికి బాగుందే అంది తాబేలు. పక్షి ఏమీ మాట్లాడలేదు. ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ గూటిని తాగుతాయనుకుంటాను, అందులో ఎలా ఉంటావో ఏమో. నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకేం ప్రమాదం వచ్చినా ఎంచక్క నా డొప్ప లోపలికి వెళ్ళిపోతాను, అప్పుడు నాకే ఇబ్బంది ఉండదు అంది గొప్పలు పోతూ. దానికి పక్షి, ఇదే నేను సొంతంగా నిర్మించుకున్న గూడు, అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నీ డొప్ప లోపల నువ్వొక్కదానివే ఉండగలవు, కానీ నా ఇంట్లో నేను, నా భార్య, పిల్లలు అందరం కలిసి ఉండగలం, అందుకే నాకు మా ఇల్లే ఇష్టం అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాతి నుంచి ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడటం, గొప్పలు పోవటం లాంటివి చేయలేదు. అత్యాస ఫలం. ఒక ఊళ్ళో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు, గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళుతూ ఉండేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉండేవి. తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలను మెడలో కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతూ ఉండేవాడు. సాయంత్రం అన్నింటినీ ఇంటికి మళ్లించేవాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంటను కట్టాడు, అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది. ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆ ఆవును ఎలాగైనా తస్కరించాలి అనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్ళి, ఆవు మడలో గంట ఎంతో బాగుంది, నాకు అమ్ముతావా, నీకు కావలసినంత సొమ్ము ఇస్తాను అని అడిగాడు. వేడెవడో వర్రివాళ్ళ ఉన్నాడే, ప్రతి గంటకే ఎంతో డబ్బులు ఇస్తా అంటున్నాడు అని మనసులో నవ్వుకొని సరే అన్నాడు గోవిందుడు. ఆ వ్యక్తి ఆ గంటను తీసుకొని డబ్బులిచ్చి వెళ్ళాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంటలేని ఆవుని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి. గంట లేకపోవటంతో
ఆవు ఎక్కడుందో తెలియలేదు. ఆవు పోయిందని బాధపడ్డాడు. ఆ గంట కొన్నవాడే ఆవుని దొంగిలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేది అని చింతించాడు. ఈ కథలో నీతి ఏంటంటే, అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది. ఒక అడవిలో ఒక ముసలి నక్క ఉండేది. ఆ నక్క నడవలేక నడవలేక నెమ్మదిగా అటూ ఇటూ తిరుగుతూ ఉండేది. అక్కడికి సమీపంలోనే ఒక తోడేలు ఉండేది. అది మంచి వయసులో ఉండి చాలా బలంగా దిట్టంగా బలిసి ఉండేది. దానికి నక్కని చూస్తే ఎగతాలి, నక్క కనబడితే చాలు, మోసి మొసలి నక్క అంటూ ఎకసెకం చేస్తూ ఉండేది. ఒకరోజు నక్క తన దారిన తాను పోతూ ఉండగా తోడేలు ఎదురు వచ్చి, ఓసి మొసలి నక్క, ఎక్కడికి పోతున్నావు అని అడిగింది. అందుకు నక్క, వయసులో ఉన్నానని మిడిసిపడకు. నువ్వెంత బలంగా ఉన్నా మనిషి బలం ముందు నీ బలం ఎందుకు పనికిరాదు అంది. ఎవరా మనిషి నాతో పోటీ పడమను? నాకంటే బలవంతులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అంది తోడేలు పొగరుగా. ఇంతలో ఒక వృద్ధుడు అటు వచ్చాడు. ఇతడేనా బలవంతుడు అని అడిగింది తోడేలు. ఇతను కాదు, ఇతను ముదుసలి అంది నక్క. తర్వాత ఒక బాలుడు వచ్చాడు. ఇతనేనా బలవంతుడు అని మళ్ళీ అడిగింది తోడేలు. ఇతను కాదు, ఇతను చిన్న బాలుడు అంది నక్క. ఆ తర్వాత యవ్వనంలో ఉండి బలిష్టంగా ఉన్న ఒక వేటగాడు వచ్చాడు. ఇతనే ఆ బలవంతుడైన మనిషి, చేతనైతే ఇతనిని జయించు చూద్దాం అంది నక్క. దాంతో తోడేలు ముందు వెనుకలు ఆలోచించకుండా అతని మీదికి దూకింది. నిపుణుడైన ఆ వేటగాడు ఒక్క బాణం దెబ్బతో దాన్ని నేలకూర్చాడు. ఈ కథలో నీతి ఏంటంటే, ముందు వెనుకలు ఆలోచించకుండా పోటీ పడటం అనర్థదాయకం.